हरिः ओं श्रीगुरुभ्यो नमः गुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः श्री नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासा भवनाशारीशार गुणराशरे हृद्या शुद्ध विद्याय च नमो नम नौमीनारय सुधादिकर्जर मुनीदरटसन्मणी व्यासियान् विविधागम्धिहरान्हींजानी वंदे हंसवरान रघूत्मगुरून् वैद्यवरह निधी श्री सत्यव्रत राघवेन्द्र मुनिपद्दोधसध्यान सत्याभिज्ञकराब्जोत्थान पंचाश्वर्ष पूजा सत्य प्रमोदतीर्थारौमीन सुसुधार शास्त्रु पारदृश्वा शास्त्रघु च वत्सल दीन भक्क सत्यात् गुरुम भजे विद्यापीठ विधा विद्या विद्यार्थी विद्यात्सल वंदे महाम सद्गुं

దేవీం సరస్వతీం వ్యాసం తరముధీరేత్ హరిహివోం హరి హరి మహాభారతంలోని గురు శిష్యుల గాథలను మనం వింటూ ఉన్నాం ధౌమ్యాచార్యుల వారి ముగ్గురు శిష్యుల కథలను మనం విన్నాం ఉపమన్యు ఆరుణి మరియు బైద అందులో బైద అనే విద్వాంసుడు తను గురుకులంలో నివాసం చేసి గురువుల అనుగ్రహాన్ని పొంది గురువుల సేవను చేసి తను కూడా ఒక గురుకులాన్ని పెట్టాడు తన గురుకులంలో ఎందరో విద్యార్థులున్నారు ఆ విద్యార్థుల్లో కూడా ముగ్గురు అతి విశిష్టులైన విద్యార్థులు అని మహాభారతం చెబుతూ ఉంది తను గురుకులంలోని ఆ క్లేశాన్ని అనుభవించాడు గనుక నా గురుకులంలో ఏ విద్యార్థికి క్లేశం ఇవ్వకూడదు ఏ విద్యార్థి మనసు నొచ్చుకోకూడదు తను తనకు నొప్పి బాధ అనిపించిందేమో మరి కానీ అలాంటి బాధ శిష్యుల కల కలగకూడదు అనే ఉద్దేశంతో ఎవరికీ ఏ విధమైన పనులను చెప్పడం లేదు ఎవరితోనూ సేవను స్వీకరించడం లేదు నిన్న మనం తెలుసుకున్నాం అలా చేయకూడదు గురువులను సేవించాలి సేవకు పురమాయించాలి అది గురువుల యొక్క కర్తవ్యం అయినా కూడా తన మృదు భావన తనలో ఉంది కనుక ఎవరిని బాధించడం తనకు మనసు లేదు అందులో ఒక శిష్యుడు ఉత్తంక అనే శిష్యుడు కర్మధర్మ సంయోగం ఎలా ఉందో చూడండి ఎవరిని బాధ పెట్టకూడదు అని తన ఆలోచించాడు కానీ తనకు కూడా చాలా బాధ కలిగేట్లు మహాభారతం ఆ విషయాన్ని వర్ణిస్తూ ఉంది ఓ రోజు పౌష్య మరియు జనమేజన వారిరువురు కూడా బైదాచార్యుల వారిని తమ వెంట తీసుకుని వెళ్ళారు అప్పుడు ఆ గురువులు చెప్పారు ఉత్తం కొన్ని పిలిచి ఆశ్రమాన్ని విడిచి నేను వెళుతూ ఉన్నాను కనుక ఆశ్రమంలో ఏ విధమైన లోపం జరగకూడదు అతిథులు అభ్యాగతులు ఎవరైనా ఏదైనా ప్రసంగం ఉన్నప్పుడు ఏ విధమైన లోపం కలగకుండా నువ్వు ఆశ్రమాన్ని చూసుకోవాలి అని ఆ బాధ్యతను ఆశ్రమం యొక్క బాధ్యతను ఆ ఉత్తంకుని పైన పెట్టి ఆచార్యుల వారు బైదాచార్యుల వారు వెళ్ళిపోయారు కొన్ని అలా గడిచాయి ఓ రోజు ఆ బైదాచార్యుల వారి భార్య రజస్వల ధర్మాలను పరిపాలిస్తూ ఉంది నాలుగు రోజులు అవ్వాలి ఐదవ రోజు ఆ భార్య భర్తతో సంగమనం చేయాలి సంగమించాలి అది విహితమైనది అది ఆ సందర్భంలో తనను పరీక్షించడానికని ఆ ఉపాధ్యాయుని యొక్క చలికత్తెలు స్నేహితులు ఆ స్నేహితురాళ్ళందరూ కూడా ఉత్తంకుణ్ణి పరీక్షించడానికని ఉత్తంకుని దగ్గరికి వచ్చారు ఉపాధ్యాయుని తే ఋతుమతి ఉపాధ్యాయ ప్రోషిత అస అయం ఋతు వంధ్యవతి తథా క్రియతామేషా విషీదతీతి వారందరూ వచ్చి చెప్పారు ఎంత సూక్ష్మంగా పరీక్షించారో చూడండి ఆ స్త్రీలందరూ వచ్చి చెప్పారు అయ్యా ఉత్తంకా మరి ఈరోజు ఉపాధ్యాయుని తనకు ఐదో రోజు ఆ ఐదో రోజు భర్తతో తను ఉండాలి కానీ భర్త లేదు భర్త లేనందువలన తను చాలా బాధకు లోనైనట్లు మాకు అనిపిస్తుంది కనుక భర్త లేని లోటును నువ్వు తీర్చాలి అని వారందరూ వచ్చి చెప్పారు ఇది చెప్పడం ఎంత ఎంతవరకు సమంజసం అసలు కానీ దానికి ఉత్తంకుల వారి సమాధానం ఏంటో ఎంత అద్భుతమైనదో ఏముక్తస్థా స్త్రియ ప్రత్యువాచ నమయా స్త్రీణాం వచనాత్ ఇదకార్యం కరణీయం మీరు స్త్రీలు మీరు చెప్పినంత మాత్రాన ఇది అకార్యం ఇది నిషిద్ధమైనది అకార్యమైన ఈ కార్యాన్ని నేనెలా చేయగలను మీరు చెప్పినంత మాత్రాన నేను చెయ్యలేను అదేంటి గురువుల వారు చెప్పారే ఏ విధమైన లోపదోషాలు కలగకుండా ఆశ్రమాన్ని చెక్కబెట్టాలని ఆదేశించి వెళ్ళలేదు గురువుల వారు కనుక ఇది కూడా లోపమే కదా ఒకటి ఆశ్రమంలోని లోపమే కదా ఇది ఒకటి కనుక ఈ లోపాన్ని కూడా సరిదిద్దాలి అని వారు అన్నారు స్త్రీలు అన్నారు తను మళ్ళీ చెప్పాడు నహి అహం ఉపాధ్యాయన సంధిష్ట అకార్యమపిత్వయా కార్యమితి గురువుల వారు నాకేం చెప్పారు చేయవలసిన పనిని చేయాలని చెప్పారు ఏ పని కార్యమో చేసి తీరాలో అలాంటి పనిని చేయాలని గురువుల వారు చెప్పారే తప్ప చేయకూడని పనిని కూడా నువ్వు చేయాలి అని చెప్పారా అకార్యమీ కరణీయం అకార్యమైన ఆ పనిని చేయాలని గురువుల వారు నాకు చెప్పారా లేదే కనుక నేను ఈ పనిని చెయ్యను అని వారన్నారు తస్ఫ్య పునరుపాధ్యాయ కాళాంతరే గ్రహమా జగామ తస్మాత్ ప్రవాసాత్ సతు తద్వృత్తం తస్ అశేషముపలభ్య ప్రీతిమానభూత్ కొన్ని రోజుల తరువాత బైదాచార్యుల వారు ఆశ్రమానికి వచ్చారు వచ్చిన తర్వాత ఆ స్త్రీలందరూ కూడా ఉత్తంకుల ఆ చరిత ఏదైతే ఉందో ఘనచరిత అత్యద్భుతమైన ఆ నడవళిక ఏదైతే నడత ఏదైతే ఉందో దాని గురించి బైదాచార్యుల వారికి వివరించి చెప్పారు ఇలాంటి అద్భుతమైన మనసు కలవాడు గొప్పతనం కలవాడు మీ శిష్యుడు అని ఆ శిష్యుని గురించి ఉత్తకుని గురించి చాలా పొగిడారు చాలా సంతోషం కలిగింది ప్రీతి కలిగింది శిష్యుని పైన ప్రీతి కలిగిన తరువాత తనను పిలిచారు వత్స ఉత్సంక కింతే ప్రియంకరవాణి నీకేం చేయాలి చాలా సంతోషం నాకు కలిగింది ఏ వరమైనా నువ్వు కోరుకో అన్నప్పుడు ధర్మతో హి శుశ్రూషతోస్మివతా తేన ప్రీతి పరస్పరేణ నౌ సంవృద్ధ తదనుజానే భవంతం సర్వానేవ కామాన్ అవప్ససి గమ్యతామితి గురు గురుశుష్యుల ఉండాలి అంటే పరస్పరం ప్రేమవారిలో ఉండాలట పరస్పరం ప్రేమవారిలో ఉండాలి కనుక వేదమంత్రం చాలా చక్కగా చెబుతుంది సహనౌ అవ అవతు సహనౌ భునత్తు సహ వీర్యంకర తేజస్వి నౌ అధీతమస్తు మా విద్విషావహై అని వేదం చెబుతుంది మేము ఎలా ఉండాలి ఇరువురు ఆలోచించాలట సహనం అవతు మమ్మల్ని ఇరువురినీ కూడి భగవంతుడు మమ్మల్ని సంరక్షించాలి సహనం భునత్తు సహవీర్యం కరవావహి మేం ఇరువురం కూడా ఏ వీర్యాన్ని మనం చూపాలో ఆ వీర్యాన్ని మేము చూపాలి నేను చెబుతాను ఉపదేశిస్తాను ఆ ఉపదేశాన్ని ఆలోకించి అన్నిటినీ నువ్వు నేర్చుకోవాలి ఇలాంటి పరాక్రమాన్ని మేము చూపాలి తేజస్వి నావు అధీతమస్తు మేము ఏదైతే అధ్యయనం చేశామో ఆ అధ్యయనం తేజస్విగా ఉండాలి మా ఇరువురిలో ఏ రోజు విద్వేషం అనేది ఉండకూడదు నిరంతరం ఇరువురు ప్రేమిస్తూ ఉండాలి అలా భగవంతుణ్ణి ప్రార్థించాలట కనుక బైదాచార్యుల వారు కూడా అన్నారు నీవు చేసిన సేవతో నాకు చాలా ప్రేమ కలిగింది ఇరువురం చాలా ప్రేమతో మేము సమృద్ధులవ్వాలి అవ్వాలి పెరగాలి కనుక నీ కామన లేవైతే ఉంటే అపేక్ష అపేక్షలేవైనా ఉంటే నీ అభిలాష ఏదైనా ఉంటే కోరుకోవచ్చు దాన్ని నేను ఇస్తాను అని పూర్తి చేస్తానని గురువారి వారు చెప్పారు చెప్పిన తర్వాత ఇదే అదను అనుకున్నాడు అడగడానికి ఇన్ని రోజులు తనకు భయం కానీ ఇప్పుడు వారే కోరుకొమ్మని చెప్పారు కదా కనుక ధైర్యంతో తనో మాటను మొదట చెప్పాడు నియమాన్ని చెప్పి తను కోరుకుంటూ ఉన్నాడు ఏవం హి ఆహు గురువర్య పెద్దలిలా అంటారు ఎాధర్మేణ వైబ్రూయాత్ ఎాధర్మేణ పృచ్తి తయోరన్యతర ప్రైతి విద్వేషంచధిగచ్చతి యశ్చ అధర్మేణ యశ్చ అధర్మేణ పృచ్చతి ఎవరైతే అధర్మంతో చెబుతారో ఎవరైతే అధర్మంతో శ్రవణం చేస్తారో వారిరువురిలో అధర్మంతో చెప్పిన వారైనా అధర్మంతో విన్నవారైనా వారిరువురికి కాస్త అనర్థం జరుగుతుంది ఏంటి విద్వేషంతో చెప్పడం విద్వేషంతో వినడం అంటే ఏంటి అంటే గురువుల ద్వారా తత్వోపదేశాన్ని పొందిన తరువాత దక్షిణగా సమర్పించుకోవాలి అది అలాంటిది ఇలాంటిది అని కాదు తన తాహుతుకు అనుగుణంగా గురుదక్షిణను గురువులకు సమర్పించుకోవాలి అది ధర్మం అది కనుక నేను మీ ద్వారా శ్రవణం చేశాను ఎన్నో విద్యలను నేర్చుకున్నాను అసలు వెలకట్టలేని విద్యలు అవన్నీ కూడా అలాంటి విద్యలను నేను నేర్చుకున్న తరువాత నేను మీకు సమర్పించుకోవాలి కానుకగా సమర్పించుకోవాలి గురుదక్షిణను సమర్పించుకోవాలి కనుక ఆ గురుదక్షిణను మీరు స్వీకరించాలి అని వినయపూర్వకంగా విజ్ఞాపన చేశాడు ఆ ఉత్తంకుడు అలా చేసిన తరువాత గురువులు అన్నారు కొన్ని రోజులు ఇదే ఆశ్రమంలో నువ్వు ఉండమని చెప్పారు కొన్ని రోజులు ఉన్నాడు తర్వాత మళ్ళీ వెళ్ళాడు ఏంటి గురుదక్షిణగా దేన్ని సమర్పించుకోవాలి అన్నప్పుడు తను అన్నాడు అరే ఏంటి నాకేం కావాలి ఏషాయద్భ్రవీతి తదుపాహార తదుపాహారస్వైతే నాకు కావలసిన వస్తువులేవి నాకు కనిపించడం లేదు ఎంత గొప్పతనమో చూడండి తనది అంటే ఇలాంటి వస్తువు నాకు కావాలి అనే ఆలోచనే వారికి లేదు ఎంత అద్భుతమైన జీవితాన్ని వారు గడుపుతూ ఉన్నారో చూడండి కోరికలు లేనివాడు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది అసలు కోరికలు లేవడమేంటి కోరికలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి మాలో అలాంటి అలాంటి మనల్ని మనం చూసుకుంటే ఆ బైదాచారుల వారిని చూసుకుంటే ఏం కోరుకోవాలబ్బా అసలు కోరికలు కోరికలే లేవు ఇలాంటి దాన్ని కోరుకోవాలని నాకు అనిపించడం లేదు అలాంటి వస్తువే లేదు అని తనన్నాడు ఏ వస్తువు యొక్క కోరిక నాకుందో ఆ వస్తువును నేను నీకు ఇవ్వాలే తప్ప నీ నుండి పొందగలిగే వస్తువు నాకేది లేదు ఆ కోరిక లేదు ఏంటి తన కోరిక భగవంతుడు భక్తి దాన్ని కోరుకోవాలి కానీ దాన్ని తను ఆ ఉత్తంకునికి ఇవ్వాలి తప్ప ఉత్తంకుని ద్వారా నేర్చుకోవాల్సిన పరిస్థితి తనకు లేదు కనుక ఏ కోరిక నాకుందో దాన్ని నువ్వు ఇవ్వలేవు నేనే దాన్ని నీకు ఇచ్చాను దేన్ని ఇవ్వాలని నువ్వు అనుకుంటూ ఉన్నావో ఆ కోరికలేవి నాకు లేవు చాలా అద్భుతంగా ఆ గురువర్వ గురువర్యుల వారు చెప్పారట కానీ భార్య కోరికలను తీర్చాల్సిన బాధ్యత కూడా భర్తదే కదా కనుక తను అన్నాడు నాకు కోరికలు లేవు నిజమే కానీ నీ గురు భార్యకు ఉపాధ్యాయునికి కోరికలు ఉండొచ్చేమో కనుక తనను వెళ్ళి అడిగి ఏం కోరుకుంటుందో ఆ వస్తువును నువ్వు తెచ్చిపెట్టమని శిష్యునికి చెప్పాడు ఉత్తంకునికి చెప్పాడు సరే ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళాడు ఉత్తంకుడు నమస్కారం చేశాడు అమ్మ నీకేం కావాలి కోరుకోమన్నాడు అన్నప్పుడు తనేమంది మంది ఇప్పటికీ నాలుగవ రోజు నేను వ్రతం చేస్తూ ఉన్నాను ఆ వ్రతం యొక్క ఉద్యాపనం సరిగ్గా ఇప్పటి నుంచి ఈ రోజు నుండి నాలుగవ రోజు ఆ ఉద్యాపనం చేయాలి అంతా సిద్ధమయ్యింది కానీ నాకు కోరిక ఏంటంటే ఈ దేశం రాజు పౌష్యరాజు ఆ పౌష్యరాజు యొక్క భార్య తన చెవిలో ధరించిన కరణకుండలాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమట చాలా అమూల్యమట తక్షకుడు కూడా ఆ ఆభరణాలపైన కన్ను వేశాడట అలాంటి అత్యద్భుతమైన అమూల్యమైన కరణకుండలాలవి వాటిని నీవు తీసుకురావాలి నాలుగో రోజు ఆ కరణకుండాలను నేను ధరించాలి ధరించి విద్వాంసులకు బ్రాహ్మణులకు నేను వడ్డించాలి ఇదే నా కోరిక అని తను చెప్పింది చెప్పిన తర్వాత అసలు ఆ ఉత్తంకునికి ఇదేం సమస్య అనిపించలేదు ఎందుకంటే ఆ రాజు గురించి తనకు తెలుసు మహాధార్మికుడు తన దగ్గరికి వెళితే లేదు అనే ప్రసంగమే లేదు కనుక తను అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు వెళుతూ ఉన్నాడు వెళుతూ వెళుతూ తను ఎద్దును చూశాడు మార్గంలో పతి గచ్చన్ అపశత రిషభం అతి ప్రమాణం చాలా పెద్ద ఎత్తులో ఉంది అలాంటి ఎత్తైన ఎద్దును తను ఏ రో ఏ రోజూ చూడలేదు అంత ఎత్తుగా ఉన్న ఆ ఎద్దు పైన ఒకడు కూర్చున్నాడు గమనించాడు ఈ శిష్యుడు ఉత్తంకుడు గమనించి అలా అక్కడే ఉన్నాడు ఆ ఎద్దు పైన కూర్చున్నవాడు ఏం చెప్పాడంటే అయ్యా ఉత్తంక నువ్వు మరి ఈ ఎద్దు యొక్క గోమయం ఏదైతే ఉందో పేడ ఆ ఎద్దు యొక్క పేడ ఆవు పేడ కాదది అది ఉన్నది ఎద్దు అందరూ ఆవు పేడను స్వీకరిస్తారే తప్ప ఎద్దు పేడను ఎవరు స్వీకరిస్తారు గోమయం అంటే ఆవు పేడ అంటే పేడ కాదు అయినా కూడా పైన కూర్చున్నవాడు చెప్పాడు దీని పేడను నువ్వు తినమని చెప్పాడు వృషభస్య భక్షర స్వేతి సరేవముక్తో నైచ్ఛత ఎవరు తింటారు ఎద్దు పేడను అందరూ ఆవు పేడను తింటారే తప్ప ఎద్దు పేడను ఎవరు తిన్నరు కనుక ఆ గోమయం గోమయాన్ని స్వీకరిస్తారే తప్ప ఆ ఎద్దు యొక్క పేడను ఎవరు తినరు కనుక తను అలాగే ఊరుకున్నాడు తమ పురుష భూయ భక్షయస్వ ఉత్తంక మా విచారయ ఉపాధ్యాయ నాపితే భక్షితం పూర్వమితి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు నీ గురువులు కూడా ఈ ఎద్దు యొక్క పేడను స్వీకరించారు కనుక నువ్వెందుకు ఆలోచిస్తూ ఉన్నావు ఆలోచించనవసరం అవసరం లేదు అన్నాడు ఉపమన్యువు కూడా ఇలాగే చెప్పారు కానీ ఆ పరిస్థితి వేరు తనకు ఆజ్ఞ ఉంది నా ఆజ్ఞ లేనిదే దేనిని తినకూడదు అనే ఆజ్ఞ తనకుంది కాబట్టి తను తినలేదు ఆ అపూపాన్ని తినలేదు కానీ ఇది ఎద్దు పేడ కనుక నీ గురువరేణ్యులు కూడా దీనిని స్వీకరించారు కాబట్టి నువ్వు స్వీకరించాలి అని చెప్పాడు చెప్పిన తరువాత ఇక గురువర్యుల వారు స్వీకరించారు అదే ప్రమాణం అనుకున్నాడు అనుకుని ఆ పేడను తను తిన్నా తిన్నాడు సరేవ ముక్తో బాఢమిత్యుక్త తదా తద్వృషభస్య మూత్రం పురీషంచ భక్షయిత్వ ఆ ఎద్దు యొక్క మూత్రం మరియు ఆ పేడను కూడా తను స్వీకరించాడు స్వీకరించి ఆచమనం చేయాలి కానీ అనుపస్పృశ్య ప్రతస్థే ఆవు పేడ గోమయం గోమూత్రం వీటిని స్వీకరించిన తరువాత మొదట ఆచమనం చేయాలి పంచగవ్యం స్వీకరించే ముందు స్వీకరించిన తరువాత ఆచమనం చేయాలి మనం ఉపాకర్మ చేసుకుంటాం చేసుకునే సందర్భంలో పంచగవ్యాన్ని స్వీకరిస్తాం వేరువేరు సందర్భాల్లో కూడా పంచగవ్యాన్ని మనం స్వీకరిస్తాం ఈ మాటను గుర్తించుకోవాలి మనం మొదట ఆచమనం చేయాలి తరువాత ఆ పంచగవ్యం తీసుకోవాలి తరువాత మళ్ళీ ఆచమనం చేయాలి ఇది విధి ఇది ఆ విధిని పాలించాలి తప్పకుండా కానీ ఆ గోమయాన్ని గోమూత్రాన్ని తాను స్వీకరించిన తరువాత ఆచనం ఆచమనం చేయకుండానే అలాగే వెళ్ళిపోయాడు తాను వడివడిగా వెళ్ళాలి శీఘ్రంగా వెళ్ళాలి కనుక వడివడిగా తను వెళ్ళిపోయాడు పౌష్య రాజు దగ్గరికి వెళ్ళాడు చాలా సంతోషం కలిగింది రాజుకు ఓ బ్రాహ్మణుడు గొప్ప బ్రాహ్మణుడు బైదాచార్యుల వారి శిష్యుడు ఉత్తంకుడు ఈరోజు నా దేశానికొచ్చాడనే సంతోషంతో తనను ఆదరించాడు ఆరాధన చేశాడు పూజించాడు పూజ చేసిన తరువాత ఏం కావాలి నేనే పనిని మీకు చేసి పెట్టాలి అని రాజు అడిగాడు రాజు చాలా గొప్ప స్థానం తనది అయినా కూడా బ్రాహ్మణుడు వచ్చిన తరువాత తనను పూజించుకోవడం కర్తవ్యం కాబట్టి పూజించుకుని ఏ పని చేయాలి అని అడిగిన తరువాత ఉత్తంకుడు చెప్పాడు నీ భార్య ధరించిన ఆ కుండలాలను నాకు దానం చేయాలి ఎందుకని కూడా వివరించాడు నాకు కాదు మా గురు భార్యకు అవి కావాలి వాటిని ధరించి ఆ వ్రత ఉద్యాపనంతను చేయాలనే కోరిక ఆ కోరికను మీరు తీర్చాలి అని చెప్పినప్పుడు రాజు అన్నాడు లోపల అంతఃపురంలో రాణి ఉంది తనను అడిగి ఆ వస్తువుని మీరు అవశ్యంగా స్వీకరించవచ్చు అన్నాడు ఎందుకని అంటే ఆ వస్తువు పైన తనకు అధికారం అది స్త్రీ ద్రవ్యం అది ద్రవ్యాన్ని దానం చేసే హక్కు తనకు లేదు ఎద్యపి తన భార్య లేదని కాదు అయినా కూడా అది స్త్రీధనం కాబట్టి నువ్వు ఆమెను అడిగి ఆ వస్తువును స్వీకరించాలని చెప్పినప్పుడు తను లోపలికి వెళ్ళాడు లోపలికి వెళితే లోపల ఎవరూ కనిపించడం లేదు అటు ఇటు వెతికాడు ఎక్కడైనా ఉందేమో అటు ఇటు వెడికా వెదికాడు జోరుగా పిలిచాడు అయినా ఎవరూ కనిపించలేదు అక్కడ తిరిగి తను రాజు దగ్గరికి వచ్చాడు కాస్త కోపం తన కలిగింది వీరేదో నన్ను ఆటపష్టించడానికి ఇలా చేస్తూ ఉన్నారని అనుకున్నాడు కవచకుండలాలు చాలా అమూల్యమైనవి ఇవ్వాలనే భావన తనకుందో లేదో కనుక అది నాది కాదు తననే అడిగి తెలుసుకో స్వీకరించమని తాను ఎందుకు చెప్పాడు ఇచ్చే మనసు లేక అని ఆలోచించి బయటికి వచ్చి కాస్త కోపంతో మాట్లాడాడు ఏంటి ఉత్తంకహ ఏనీ ఆటలాడడానికి నువ్వు ఇలా చేస్తూ ఉన్నావా నయుక్తం భవతా అహం అమృతైన ఉపచరితం నహితే అంతఃపురే క్షత్రియ సన్నిహిత నైనా అం పశ్యామి లోపలికి వెళ్ళాను నీ భార్య అక్కడ లేదు ఆట పట్టిస్తున్నావా అని తను కాస్త కోపంతో కాస్త కోపంతో తను అడిగి అడిగినప్పుడు పౌష్యరాజు క్షణమాత్రం ఆలోచించాడు సరే ముక్త పౌష్య క్షణమాత్రం విమర్శ ఉత్తంకం ప్రత్యువాచ నియతం భవాను ఉిష్ట స్మరతావన్న సాక్షత్రియా ఉచిష్టేన కశుచి నా శక్యా ద్రష్ుం నాశుచేర్ దర్శనముపైతీతి అంత గొప్ప మాటలను మహాభారతం మనకు చెబుతూ ఉందో తనన్నాడు క్షణం ఆలోచించాడు అరే ఏంటి లోపలే ఉండాలి తను ఎక్కడికి వెళ్ళింది బయటికి వెళ్ళేది కాదు బయటికి వెళ్ళే అవసరమే తనకు లేదు ఇంట్లోనే స్వర్గాన్ని తను కనుకొంటుంది అలాంటి అత్యద్భుతమైన పతివ్రత్యం తన కలది కనుక తను క్షణం ఆలోచించాడు ఆలోచన తరువాత తనకు తోచింది లేదు ఋషివర్య మీరు మైలపడి ఉన్నారేమో చూడండి మీకేదో అశుద్ధి కలిగింది అశుచి అశుద్ధి కలిగింది మీకు నూనం భవాన్ ఉచ్ఛిష్టః ఉచ్ఛిష్టః అంటే మీరు మైలతో ఉన్నారేమో కాస్త ఆలోచించండి అలాంటి పరిశుద్ధి మీలో లోపించింది కనుక లోపలే తనుంది కనిపించడం లేదు ఎందుకని నా భార్య పతివ్రత ఆ పతివ్రత స్త్రీ ఎవరికో కనిపించదు ఎవరైతే పవిత్రాత్మలో ఎవరైతే పరిశుద్ధులో వారికి మాత్రమే నా భార్య కనిపిస్తుందే తప్ప శుద్ధి లేని వారికి నా భార్య కనిపించదు ఎంత విశ్వాసమో చూడండి భార్య తన పాతివ్రత్యం పైన ఎంత విశ్వాసమో రాజుకు గమనించండి ఇక్కడ వ్యాఖ్యానములో చాలా చక్కని ఒక మాటను వ్రాస్తారు నీలకంఠ దీక్షితుల వారు చాలా అద్భుతమైన వ్యాఖ్యానమది అంటే ఋషివర్యుల వారు వేద వేదాంతాలను చదువుకున్నవారు గురువుల సంప్రీతిని పొందినవారు గురు సేవను నిరంతరంగా చేసినవారు అలాంటి ఒక ఋషివర్యునికి ఋషివర్యునికి రాజు భార్య కనిపించలేదు ఎందుకని తను పతివ్రత కాబట్టి అది ఎందుకు కనిపించలేదు తనలో ఏదో లోపం ఏదో దోషం అతి చిన్న దోషం ఉన్నందుకు కూడా రాణి కనిపించలేదు అలాంటప్పుడు భగవంతుడిలా కనిపించగలడు మా ఈ కళ్ళకు పాపిష్ఠి కళ్ళకు భగవంతుడు కనిపించగలడా భగవంతుడు కనిపిస్తాడా శ్రీమన్ న్యాయసుధా గ్రంథంలో టీకాకృత్పాదుల వారిని ప్రశ్నిస్తారట వారే ఆక్షేపం చేసుకుంటారు వశిష్ఠాది మహర్షులు ఉన్నారు అని మేం చెబుతాం టీకాచార్యుల వారు చెప్పిన తరువాత ఒక ఆక్షేపణ వారే చేసుకున్నది వశిష్ఠాది మహర్షులు ఉన్నట్లయితే ఎందుకు కనిపించరు కనిపించాలి కదా ఇక్కడే ఉన్నారు అని అంటారు కానీ కనిపించారే ఎందుకని కనిపించారు అంటే టీకా కృత్పాదుల వారు చాలా అద్భుతంగా పరిహాసం చేస్తూ సమాధానం చెబుతారు నహితే వణిగ్వీథ్యాం వర్తంతే ఏమయ్యా కనిపించడానికి వారేమైనా మార్కెట్లో ఉన్నారా లేదే వాళ్ళు ఉన్నది ఎక్కడ మార్కెట్లో ఉన్నా కూడా వారు కనిపించరు ఎందుకంటే అశుద్ధమైన కళ్ళకు పరిశుద్ధులైన వాళ్ళ కనిపిస్తారు వశిష్టాది మహర్షులు కనబడరు అలాగే రాణి కనిపించడం లేదు తనకు అంటే నీలో ఏదో లోపముందని చెప్పాడు అప్పుడు తను నీలకంఠ దీక్షితుల వారంటారు అపవిత్రమైన ఈ కళ్ళకు రాణి కనిపించలేదు ఇక సర్వోత్తముడైన భగవంతుడు ఎలా కనిపించగలడయ్యా ఆ భగవంతుణ్ణి మనం చూడాలంటే అర్జునునికి దివ్య చక్షుస్సువునిచ్చాడే అలా మేం కూడా దివ్య చక్షువును పొందాలి భగవంతుని అనుగ్రహం వల్ల దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం భగవంతుణ్ణి చూడాలంటే భగవంతుడే భగవంతుడిచ్చిన కళ్ళతో దేవుణ్ణి చూడాలి అంతవరకు మనసుతో భగవంతుణ్ణి చూడాలట ఎవరైతే మనసుతో శ్రీహరిని చూడలేరో వారికి ఈ కళ్ళకి ఎలా కనబడతాడు తను భగవంతుడు ఎవరి కళ్ళు అశుద్ధమైన వస్తువులను చూస్తూ ఉన్నాయో ఎవరి నాలుక అశుద్ధమైన పదార్థాన్ని ఆస్వాదిస్తూ ఉందో ఎవరి చెవులు అశుద్ధమైన విషయాలను వింటూ ఉన్నాయో ఎవరి కాళ్ళు అశుద్ధమైన స్థలాలకు వెళుతూ ఉన్నాయో ఎవరితే చేతులు అశుద్ధమైన వారిని పూజిస్తూ ఉన్నాయో అలాంటి వ్యక్తికి పరమ పరిశుద్ధుడైన ఆ భగవంతుడు ముప్పై రెండు లక్షణాలతో పరిపూర్ణుడైన ఆ భగవంతుడు సర్వోత్తమైన భగవంతుడు ఎలా కనిపిస్తాడు కనుక ఎలా వాదం చేస్తారో చూడండి దేవుడు కనిపించడు లేడు అరే కనిపించేంత సాహసాన్ని కనిపించేందుకు ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నామా లేదే గ్రహణం చూస్తాం ఎలా ఒట్టి కళ్ళతో మనం చూస్తామా లేదే మధ్యలో ఒక వస్తువు ఉంటుంది చూడడానికి దూరంలో ఉన్న వస్తువును చూడడానికి బైనాకులను ఉపయోగిస్తాం మనం లేదంటే కనబడదు అలాగే భగవంతుణ్ణి చూడాలంటే ఒక సాధన కావాలి సాధన ఉన్నవారికి భగవంతుడు కనిపిస్తాడే తప్ప సాధన లేని వారికి ఎలా భగవంతుడు కనిపిస్తాడు భగవంతుడు కనిపించడు అలాగే తనకు కనిపించలేదు భార్య కనిపించలేదు రాజు చెప్పాడు నూనం భవాను తావన్నహి క్షత్రియా ఉచ్ఛిష్ఠేన అశుచిన శక్యా ద్రష్టం పతివ్రతాత్వాత్ సైషా నాశుచేర్ దర్శనము పైతీతి అశుద్ధలైన వారికి తను కనిపించదు స్వామి ఆలోచించండి అన్న తరువాత అవునా అనుకున్నాడు ఒక్క క్షణం తను కూడా కళ్ళు మూసుకుని ఆలోచించాడు ఏం జరిగింది నేను వచ్చేటప్పుడు ఏ ఏ అశుద్ధి నన్ను ఆవరించింది ఆలోచిస్తూ ఆలోచిస్తూ తను పసిగట్టాడు తనలోని తప్పును పసిగట్టాడు అవును నేను ఆ పురుషుడు చెప్పిన తరువాత ఆ ఎద్దు యొక్క మూత్రాన్ని పేడను తిన్నాను తరువాత ఆచమనం చేయకుండానే అలాగే వచ్చేసాను అనుకుని తను కూర్చున్నాడట చూడండి ఆచమనం ఎలా చేయాలో ఆచమనం చేస్తే ఎంతటి పరిశుద్ధి మనకు లభిస్తుందో మనిషికి ఎంత గొప్పదో ఆచమనం అనేది మహాభారతం మనకు చెబుతుంది అత ఉత్తంక తం తథేత్యుక్త ప్రాంగ్ముఖ ఉపవిశ్య పూర్వం తూర్పుకు తను కూర్చున్నాడట దక్షిణానికి కూర్చుని పశ్చిమానికి కూర్చుని ఆచమనం చేయకూడదు తూర్పుకు కూర్చున్నాడట సుప్రక్షాళిత పాణిపాదవదన ముఖం కడుక్కున్నాడు చేతులను కనుక్కున్నాడు కాళ్లను కడుక్కున్నాడు నిశ్శబ్దాభి ఆచమనం చేస్తూ ఉన్నాడు ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు ఆచమనం చేసే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లలో నురుగు ఉండకూడదు అఫేనాభి అవి వేడిగా ఉండకూడదు ఆ నీళ్లు అనుష్ణాభి హృద్గతాభి ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి హృదయం వరకు మాత్రమే వెళ్ళాలి ఆ నీళ్లు అంతే నీళ్లను త్రాగాలి మునిగేంత నీరును మనం ఆచమనం చేయాలి అలాంటి ఆ నీళ్లను తీసుకుని పీత్వా మూడుసార్లు తను ఆ నీళ్లను ఆచమనం చేశాడు దిహ్ పరిమృ ఖాన్యద్భిరుపస్పృశ్య తరువాత ఇంద్రియాలను అన్నిటినీ కూడా కేశవాయ స్వః నారాయణాయ స్వహ మాధవాయ స్వహ గోవిందాయ నమః ప్రారంభించి నమః వరకు ఆపాదమస్తకం తన శరీరాన్ని ఆ నామమంత్రాలను చెబుతూ ఆ శరీరాలను తాకి ఇక తను పవిత్రమైనాడని భావించాడట అంతఃపురానికి వెళ్ళాడు అంతఃపురానికి వెళితే అక్కడ రాణి కనిపించింది చూడండి రాణిని చూడడానికి ఎంత తంతువు తను ఆచరించాల్సిన పరిస్థితి తనకు కలిగిందో ఎంత పరిశుద్ధిని తను సంపాదించిన పరిస్థితి తనకు ఏర్పడిందో వేద వేదాంతాలను చదివినవాడు అంత పవిత్రాత్ముడు తను అయినా కూడా దైహికమైన శుద్ధిని కూడా సంపాదించుకోవాలి ఇది రెండోసారి దైహికమైన పరిశుద్ధిని సంపాదించుకోవాలని ఇది రెండోసారి మహాభారతంలో వస్తుంది ఇలా వేల వేల సార్లు వచ్చిందండి మానసిక శుద్ధి మాత్రమే కాదు దైహిక శుద్ధిని కూడా సంపాదించుకోవాలని అలా దైహిక శుద్ధిని సంపాదించుకుని మానసిక శుద్ధిని సంపాదించుకుని వెళితే కనపడింది అరే ఇప్పటి వరకు కనబడని ఆ మహిళ ఆ పతివ్రత ఇప్పుడు కనిపించిందంటే తన గొప్పతనమేంటి ఇంట్లో మాత్రమే కూర్చుని తను అలాంటి సామర్థ్యాన్ని సంపాదించుకుంది ఆడదంటే ఏంటి వంట చేసే యంత్రమా ఇల్ ఇంటిని తుడిచే యంత్రమా అని పెద్ద పెద్ద శబ్దాలను పలుకుతూ ఉంటారు కానీ ఒక్కసారి ఆ పౌష్య రాజు యొక్క భార్యను మనం అవలోకించినట్లయితే ఏం చేసిందండి తను వేదాలను ఆ పోషణ పట్టిందా తపస్సు చేసిందా ఏం చేసిందని తనసలు అసలు మహాభారతం చెబుతుంది భర్తను సేవించడం వలన తను అలాంటి గొప్పతనాన్ని సంపాదించుకుంది భర్తను సేవించడం పిల్లల్ని పోషించడం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇది ఏదో చిన్న పని అనుకోవడం కాదు యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అలాంటి పుణ్యం కలుగుతుంది అలాంటి పుణ్యం కలుగుతుంది ఇక ముందు ముందు ఆ స్త్రీ ధర్మాలను గురించి మహాభారతంలోనే వస్తాయి కనుక ఇక్కడ చెప్పడం అని ఆవశ్యకం లేదని నేను అనుకుంటూ ఉన్నాను కనిపించిన తరువాత నమస్కారం చేసింది స్వామి ఏం కావాలి మా సౌభాగ్యం ఈరోజు మీరు కనిపించారు తననాళి పరిశుద్ధి లేకపోయినందువలన రాణి కనిపించలేదు తనకు కానీ రాణి అంటూ ఉంది ఎంతటి వినయం తను నేర్చుకుందో చూడండి స్వామి ఏం కావాలి ఏం చేయాలి లేదు ఇలా నా ఉపాధ్యాయుని కోసం నీ కరణ కుండలాలను ఇవ్వగలవా అప్పటికప్పుడే తీసి దానం చేసిందట ఎంత సంతోషం కలుగుతుందో అసలు వింటూ ఉంటే ఎవరిని అడగలేదు తటపటాయించలేదు ఇవ్వాలా ఇవ్వకూడదా సందేహించలేదు క్షణంలోనే కరణకుండాలను తీసి తన చేతిలో వేసిందట ఇలాంటి వ్యక్తి మహానుభావుడు ఎప్పుడొస్తాడు అడిగేవాళ్ళెవరు ఇదే కదా యోగ్యమైన కాలం అని ఆ కుండలాలను తీసి తన చేతిలో వేసిందట వేసిన తరువాత స్వామి హెచ్చరిక ఈ కుండలాలపైన తక్షకుడు కన్ను వేశాడు కనుక ఎలాగైనా ఈ కుండలాలను అపహరించాలని తను ఆలోచిస్తూ ఉన్నాడు చూడండి ఆ తక్షకునికి కూడా తను దొరకడం లేదు ఎంత పవి పాతివ్రత్యం తనలో ఉందో చూడండి తక్షకుడు మహాబలిష్ఠుడు ఏ తక్షకుడు పరీక్షతుణ్ణి చంపాడో అలాంటి తక్షకునికి ఆ పౌష్యరాజు యొక్క భార్య చెవిలో వేసుకున్న ఆ కుండలాలను దొంగిలించడం తన వల్ల సాధ్యం కావడం లేదు అలాంటి సామర్థ్యం ఆ రాణిది ఎలా సంపాదించింది ఏం చేసింది అసలు భర్తను సేవించడం తప్ప మరో ధర్మం తనకు తెలియదు అదే తనకు బలం అదే తనకు పెనుబలం కానీ ఆ బలం తనలో లేదని ఆలోచించిందో హెచ్చరించడానికి మాత్రమే చెప్పిందో తెలియదు కానీ స్వామి హెచ్చరిక తక్షకుడు దానిని దొంగిలించాలని ఆలోచిస్తూ ఉన్నాడు కనుక కాస్త హెచ్చరికగా జాగ్రత్తగా మీరు వెళ్ళండి వెళ్ళిరండి అని తనను తనకు చెప్పిందట చెప్పిన తరువాత తను చాలా జాగ్రత్తగా వెళతానమ్మా మీరు చాలా గొప్ప పని చేశారు అని ప్రశంసించి పొగిడి అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నాడు నిజమే వెళ్ళే మార్గంలో రాణి చెప్పింది తక్షకుని వల్ల భయం ఉండాలి తక్షకుడు దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని తను చెప్పింది అది నిజమయ్యిందా తక్షకుడు వెంబడించాడా తక్షకుడు దొంగిలించాడా తక్షకుడు దొంగిలించకుండా తనేం చేశాడు దొంగిలించిన తరువాత తనేం చేశాడు అనే విషయాలన్నీ చాలా మార్మికమైన విషయాలున్నాయి ఆ విషయాలన్నిటినీ మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ గురువంతర్గత తాత్విక దేవతా అంతర్గత భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణ వస్తు అక్షరం కర్మ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని ఎన్నామత అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్ విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవేలాఖండమండనం హరివోం హరి వం హరి వోం అనైన భావియత్పుణ్యం అవాప్నోతు గురుమ